చాలా ఇది అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో చేసి జస్ట్ ఆ ఇంటర్వ్యూ తోటి నేను ఒక ఐదారు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన జస్ట్ ఆ యూట్యూబ్ వీడియో చేసిన అది కూడా షేర్ చేసి కొత్త అప్పటికి ఏం లేవు అంటే డబ్ స్మాష్ అంటే పదిహేను సెకండ్లు అన్న ఇప్పుడు ఆ పదిహేను సెకండ్ల వీడియో మనం చేస్తే నేను యాక్టర్ అని ఎట్లా చెప్పుకోవాలి జనాలకు ఏ అమ్మాయిది కాదు నేను ఏదైనా కొత్తగా చేయాలనుకొని నేను ఏం చేసిన వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోలు తీసుకొని ఆ వన్ అండ్ హాఫ్ మీడియాలు యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న వన్ హాఫ్ మీడియట్ డైలాగ్ మొత్తం ప్రిపేర్ అవుతుండే అయ్యి కెమెరా స్విచ్ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని ఆ డైలాగ్ ఏంటంటే దానికంటే ఒక కొంచెం ముందుకు కట్ ఎడిట్ చేసుకుంటుండే చేసుకొని ఆ విండో మీడియా ప్లేయర్ ఉంటుంది కదా దాంట్లో ప్లే చేసుకుంటూ కరెక్ట్ ఆ డైలాగ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను యాక్టింగ్ చేసుకుంటూ మా ఏం చేస్తుంది ఆ డైలాగ్స్ ఇంకేలాగా చేసుకున్న తర్వాత అట్లా వచ్చేలాగా చేసి అది వచ్చిన తర్వాత ఈ డైలాగ్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్లో దాకా అప్లోడ్ చేసుకుంది దాన్ని ఎంపీ త్రీ ప్లేయర్ ఎంపీ త్రీ వీడియో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ యాడ్ చేసుకొని నేను దాన్ని అప్లోడ్ చేస్తుండే ఇప్పుడు ఐదు సెకండ్లు చేస్తే ఏమున్నది లేదు కదా అదే నిమిషంన్నర వేస్తే ఒక్కసారి షాక్ అయ్యి రిట్రాడు నిమిషం నర ఏజెండ్ అని అది చేసినాక చాలా మంచి పేరు వచ్చి పూర్తి జగన్నథ్ గారు షేర్ చేశారు అది చేసినాక నేను ఇట్లా కాదు ఇంకోటి ఏదన్నా చేయాలి అని అనుకొని ఫోర్ మినిట్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ కంటిన్యూస్ ఒక డైలాగ్ ఉంటుంది అన్న కంటిన్యూస్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటుంది నా పర్సనల్ ఫేవరెట్ జంబల గడి పంబలా అది మనోడు అటెండెన్స్ తీసుకుంటా ఉంటాడు కదా బాబ్మోహన్ ఆ పర్టికులర్ అటెండెన్స్ తీసుకునేది ఒక ఐదారు డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ తీసుకొని సింగిల్ టేక్లా చేసినాడు నాలుగు నాలుగు నిమిషాలు సింగిల్ దాంట్లో అది నా పర్సనల్ ఫేవరెట్ దాంతో ఇన్స్టింగ్ పాపులారిటీ వచ్చింది అసలు ఏం రావిడు ఏం చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఏం రాడు ఎవడు రావిడు అని అప్పుడు నేను ఒక్కనే ఉంటుండే నాకు చిన్న హ్యాండి క్యామెరా ఉంటుండే సో మీరు నాకు చూస్తా కూడా ఆ హ్యాండి క్యామ్కు ట్రైపాడ్ పెట్టుకుంటుండే సో నాకు టాప్ యాంగిల్ షాట్ రావాలన్నా ట్రైపాడ్ నేను ఇట్లా పెట్టుకొని ఎడిట్ చేసుకుంటు వీడియో తీసుకుంటుండే అంటే సింగిల్గా నేనే తీసుకోవాలి వీడియో ఇంకెవ్వరు ఎవరి వర్క్ వాడు వెళ్ళిపోతుంది అప్పుడు అన్ని చేసుకొని అవన్నీ ఎడిట్ చేసుకొని అప్లోడ్ నేను సో ఆ కామికల్ సెన్స్ అనేది జనాలకు బాగా నచ్చింది సో జనాలు నన్ను చూస్తున్నారు అప్పటికో ఏడెనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పటికే యూట్యూబ్ లో నాకు వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ టైంలో సో వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నేనేం చేసిన ఇప్పటిదాకా చేసినా ఓకే ఇదంతా వర్క్ నేర్చుకున్నాం ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఏదైనా పెడితే ఒక క్వాలిటీ కంటెంట్ పెట్టాలి ఇంక ఇవే యూట్యూబ్లు చేసుకుంటా అని చెప్పి దాన్ని అక్కడ బ్రేక్ చేసి క్వాలిటీకి ఏదైనా స్టార్ట్ చేద్దాంరా అని చెప్పేస్తే ఏం చేద్దాంరా అంటే వెబ్ సిరీస్ లాగా ఏదైనా చేద్దాంరా సిరీస్లు చేద్దామని నేను విమల్ కృష్ణ అన్నాడు కదా మనోడు మన డీజేటీలో డైరెక్టర్ మేమిద్దరం కలిసి ఐడియాస్ రాసుకొని ప్లాన్ చేసినాం చేసిన తర్వాత అది ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే మనోడు మనోడు వర్క్లో స్ట్రక్ ట్రక్ అయి నేను నా వర్క్లో స్ట్రక్ అయిపోయిన ఇదే టైంలో నాకు పెళ్లి అనే సినిమా వచ్చింది సో యాక్టర్కి ఒక సినిమా వచ్చి దాంతో ఇన్స్టింట్ పాపులారిటీ వచ్చేసరికి ఇంక అంత వర్క్ పక్కన పడేస్తాను దానివల్ల ఇవన్నీ ఆపేయాల్సి వచ్చింది నేను